పడమర ఇల్లు అంట దీనిని చూడండి ఇది పడమర ఇల్లు సో దీనిని ఇప్పుడు ఏమంటున్నాం పడమర ఇల్లు అంటున్నాం తూర్పు సింహద్వారం అంటున్నాం క్లియర్ ఆ పాయింట్ రైట్ ఇప్పుడు రెండో పాయింట్ గురించి మనం మళ్ళీ నేర్చుకుందాం సో ఒకటి అయిపోయింది సో రెండో పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు దక్షిణపు సింహద్వారం మాట్లాడదాం ఇప్పుడు దక్షిణపు సింహద్వారం అంటే సింహద్వారం వచ్చేసేసి దక్షిణాన్ని చూస్తూ ఉండాలి సింహద్వారం దక్షిణాన్ని చూస్తూ ఉండాలి క్లియరా సింహద్వారం దక్షిణాన్ని చూడాలి మనం వచ్చేసేసి ఉత్తరానికి వెళ్తున్నాము స్థలం మొత్తంలో ఈ ఇల్లు ఉత్తరం కేసి కట్టారు దీనిని ఉత్తరపు ఇల్లు అంటారు ఉత్తరపు ఇల్లు అర్థమైందా ఇది ఉత్తరపు ఇల్లు అంటే మనము ఖాళీ స్థలం దక్షిణంలో పెట్టి ఉత్తరానికి వేసి ఇల్లు కట్టడం అర్థమైందా దీనిని ఉత్తరపు ఇల్లు అంటారు సో ఇది చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది కన్ఫ్యూజ్ కాకండి ఒరిజినల్ సిద్ధాంతం ఇదండి సో అర్థం కాని వాళ్ళకి నేనైతే ఏం చెప్పలేను